తన ప్రచారంలో ఎక్కడ చూసినా ప్రజలు వైసీపీ పాలనపై దుమ్మెత్తి పోస్తున్నారని ఉత్తరాంధ్ర పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేపడ చిరంజీవి అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ఇప్పటిదాకా 33 నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తి చేశానని చెప్పారు. ఈ వైసీపీ పాలనలో ఉద్యోగులు ఆవేదన చెందుతున్నామంటున్నారని తెలిపారు. పింఛన్దారులు ఆవేదన వర్ణన అతీతమన్నారు. సిపిఎస్ రద్దు అని చెప్పి ఇప్పటికీ హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. నిరుద్యోగులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. నిరుద్యోగులు మంచి పరిశ్రమలు రావాలని కోరుకుంటున్నారని కానీ అది ఏపీలో సాధ్యం కాలేదన్నారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ రామకృష్ణ, విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇండస్ట్రియల్ సమ్మిట్ పెట్టారేమో అని అనిపిస్తుంది. అదే కాకుండా మీకు ఎలాగ ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తుంది, ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా నడుస్తుంది కదా, దాని ద్వారా కూడా ఏదో విధంగా ఓట్లు గుంజుకుందామన్న ఆలోచనతో ఆలోచన చేశారేమో అని ఒక అనుమానం దారితీస్తుంది. ఎందుకు అనుమానం దారితీసింది అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఎప్పుడు కూడా పాలన అంటే నియంత్రణ ప్రక్రియ, పాలన ఎప్పుడు కూడా నియంత్రణ ప్రక్రియ. కానీ గవర్నమెంట్స్ ఎప్పుడు మారుతూ ఉంటాయి, పాలన అన్నది నియంత్రణ ప్రక్రియ. మీకు గవర్నమెంట్స్ ప్రజలు ఒక ఆశీర్వాదంతో ఒకసారి టీడీపీ గవర్నమెంట్ ఉంటుంది, ఇంకోసారి వైసీపీ గవర్నమెంట్ ఉంటుంది. తాత్కాలిక ప్రయోజనాలు ఇచ్చే వాటిపై దృష్టి పెట్టి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే అంశాల్లో పూర్తిగా విడిచిపెట్టింది. ఫలితంగా రాష్ట్రంలోకి ఈ 4 సంవత్సరాల్లో కొత్త పరిశ్రమలేమీ వచ్చిన దాఖలు కనిపించడం లేదు. ఫలితంగా ప్రైవేట్ రంగంలో ఉపాధి కొరకు ఎదురు చూసే వారు కూడా చాలా సంతృప్తి ఉన్నారు. ఇక ప్రస్తుత ప్రభుత్వం మేము 120,000 సచివాలయ ఉద్యోగాలు తీసామని ఘనంగా చెప్పుకుంటుంది. సచివాలయ ఉద్యోగులు చాలా సంతృప్తిగా ఉన్నారు. ఏంటి కారణం? సచివాలయ ఉద్యోగులకి క్వాలిఫికేషన్ డిగ్రీ 10వ తరగతి క్వాలిఫికేషన్తో మనకు ఉద్యోగం వస్తే ఎంత శాలరీ వస్తుందో, డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉద్యోగం వస్తే అంతకంటే ఎక్కువ శాలరీ వస్తుంది. కానీ సచివాలయ ఉద్యోగులు పరిశీలిస్తే వారి క్వాలిఫికేషన్ చూస్తే డిగ్రీ, వారికి వచ్చే శాలరీ చూస్తే గ్రూప్ 4 ఎంప్లాయీ కంటే 10వ తరగతి అర్హతతో ఉద్యోగం తెచ్చుకుంటే వచ్చే జీతం కంటే తక్కువ జీతం వస్తుంది.